ఐటీ దాడులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ అంతకంతకు పెంచేస్తున్నాయి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలకు చెందిన నేతల ఇండ్లలోనూ వారి బంధువులు స్నేహితుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ తాజాగా ఏపీ మీద దృష్టి సారించింది మరి ముఖ్యంగా అమరావతిపైనే కన్నేసింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుడి భుజంగా అమరావతికి సంబంధించి అన్ని అంశాల్లోనూ పట్టు ఉండటమే కాదు టిడిపి ఆర్థిక మూలాలకు మూల స్తంభంగా చెప్పే నారాయణ విద్యా సంస్థల అధినేత ఏపీ మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో ఐటీ సోదాలు శుక్రవారం ఉదయం నుంచి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా చెబుతున్నారు విజయవాడ గుంటూరు నుంచి వచ్చిన ఐటీ అధికారులు పోలీసుల భద్రత మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు నారాయణకు సంబంధించిన ఆస్తులపై ఐటీ సోదాలు నిర్వహించడం చూస్తే ఆ వ్యవహారం వ్యూహాత్మకంగా సాగుతుందా అన్న సందేహం కలగక మానదు అరగంట ముందు తాము సోదాలు నిర్వహించే ప్రాంతం చెబుతామని అందుకు అవసరమైన పోలీస్ సిబ్బందిని తమకు అందజేయాలని ఐటీ శాఖ కోరుతున్నట్లుగా చెప్తున్నారు విజయవాడలోని ఆటోనగర్ కార్యాలయంలో సమావేశమైన ఐటీ అధికారులు కార్యాచరణను రూపొందించినట్లు తెలుస్తుంది ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏపీకి చెందిన అధికార పక్షానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలతో పాటు కాంట్రాక్టర్లకు చెందిన సంస్థలోనూ ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తారని చెప్తున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూ లావాదేవీలు భారీగా జరిపి పన్నులు కట్టలేదని భావిస్తున్న వారికి సంబంధించిన జాబితాను సిద్ధం చేశారని అందులో ఇద్దరు ప్రజా ప్రతినిధులు కూడా ఉంటారని చెప్తున్నారు ఏపీ అధికార పక్షానికి కేంద్రానికి మధ్య సరైన సంబంధాలు వేళ చోటు చేసుకుంటున్న ఈ సోదాలకు రాజకీయ ప్రాధాన్యత ఉందన్న మాట బలంగా వినిపిస్తుంది ఇదిలా ఉంటే నారాయణ విద్యా సంస్థల్లో ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నా సదరు సంస్థ మాత్రం సోదాలకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి